సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలము సముద్రాల గ్రామంలో ఆస్తి తగాదాలలో కొలపల్లి రాజయ్య అనే వ్యక్తిపై యాసిడ్ పోసి చావుకు కారణమైన అతని భార్య లక్ష్మీ కుమారుడు నరేష్ అలియా సందీప్లను అరెస్ట్ చేసి ఏఎస్పీ మహేందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. కొలపల్లి రాజయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని గ్రామ వీఆర్ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొలపల్లి రాజయ్య తాగుడుకు బానిసే తరచుగా తన భార్యని వేధించేవాడని, గ్రామంలో రాజయ్య పేరిట ఉన్న 5 ఎకరాల భూమిలో 2 ఎకరాల భూమిని గత నెలలో అమ్మగా వచ్చిన డబ్బులు భార్య లక్ష్మికి కుమారునికి ఇవ్వకుండా తాగుతూ వృధా ఖర్చులు చేశాడని తెలిపారు. తమ వ్యవసాయ బావి వద్ద భార్య లక్ష్మీ కుమారుడు నరేష్ అలియా సందీపులు పథకం ప్రకారం రాజయ్యతో గొడవ పెట్టుకుని అతని ఛాతిపై చేతులపై యాసిడ్ చల్లారు ని తెలిపారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు ఏఎస్పీ తెలిపారు. ఎవరైనా ఇలిగే అనుమానాస్పదంగా మృతి చెందినట్లు అనిపిస్తే చుట్టుపక్కల వారు కానీ బంధువులు కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు. అతను చంపితే బాగుంటుందని అతని మీద 20 తారీఖు జూన్ 20 తారీఖు రోజు బావి దగ్గర సిద్దిపేట నుండి యాసిడ్ తీసుకొచ్చిండ్రు. యాసిడ్ పోసిండ్రు ఎదురు మీద చంపడం జరిగింది. సిఐ హుస్నాబాద్ ఎల్లు రఘుపతి రెడ్డి పరిశోధన చేపట్టి సముద్రాల గ్రామాన్ని సందర్శించి ఆ తర్వాత ఎక్కడైతే క్రిమినేషన్ చేసిండ్రో ఆ బావిని అక్కడ సందర్శించి విట్నెస్లను ఎగ్జామిన్ చేసి ఈరోజు వారిని ఎవరైతే చనిపోయిన ముత్తస్తుడు రాజయ్య ముత్తస్తుని భార్య రెండవ భార్య లక్ష్మి తర్వాత కొడుకు సందీప్ కుమార్ ఎలియాస్ నరేష్ను ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళను అదుపులో తీసుకుని వారిని విచారించి కోర్టుకు రిమాండ్ గురించి కనివచ్చు. మానవత్వం మధ్య ఆస్తి గురించి సొంత భర్తను తర్వాత ఈ కొల్లిపల్లి లక్ష్మి వాళ్ళు చంపిట్టు ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరము. అట్లాగే ఎవరైనా కూడా ఇంటి పక్కల కానీ చుట్టుపక్కల కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి గతం మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.